కాపీ చేసుకో. ఇందులో భాగంగానే నేను వరంగల్ లిస్టు నుంచి నన్ను పరిశీలించవలసిందిగా కోరుతూ అప్లికేషన్ పెడుతూ డీడీ కూడా పే చేసి అది సబ్మిట్ చేయడానికి రావడం జరిగింది. నేను అంతకుముందే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు వరంగల్ లిస్టు తిరగండి, వరంగల్ లిస్టు మీకు టికెట్ తప్పకుండా ఇస్తాను అనేటువంటి మాట. వారి మాట మేరకు వారి మీద ఉన్నటువంటి గౌరవంతో వరంగల్ లిస్టులో ఇప్పటికే మేము ప్రచారం చేస్తూ ఉన్నాం, ప్రజల్లో తిరుగుతూ ఉన్నాము. మొదటి నుంచి కూడా మేము వరంగల్ లిస్టు నుంచే పోటీ చేస్తామని చెప్తా ఉన్నాం. దాని ప్రకారంగా ఈరోజు వరంగల్ లిస్టులో మా యొక్క అప్లికేషన్ ఫామ్ అక్కడ సీటు కేటాయించమని కోరడానికి డిపిసిసికి సబ్మిట్ చేయడానికి వచ్చాము. అంతేకాకుండా ఏసీసీ నుంచి కూడా వారి సర్వే ప్రకారము నాకు అక్కడ అర్హత తప్పకుండా లభిస్తుందని ఆశిస్తున్నాను. టికెట్ 100% కన్ఫర్మ్ అవుతుందని కూడా ఆశిస్తూ నా గెలుపు కూడా ఖచ్చితంగా 100% అక్కడ గెలుస్తాననే విశ్వాసాన్ని కూడా నేను ప్రకటిస్తాను. మురళి గారి విషయంకి వస్తే ఇంకా వారు నిర్ణయం అయితే తీసుకోలేదు. ఈరోజైతే నేను అప్లికేషన్ పెడతా ఉన్నాను, ఒకవేళ టీపీసీసీ నుంచి ఏమైనా పెట్టండి అనే రిక్వెస్ట్ లాంటిది ఏమైనా ఉంటే వారు కూడా ఆలోచించి. అంటే పరకాల నుండి కొండ మురళి గారు పోటీ చేస్తారనేది మొదటి నుండి ప్రచారం జరుగుతూ ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుండి కూడా పోటీ చేస్తారంటే సంకేతాలు ఉన్నాయి. అంటే ప్రచారమే అంటున్నారు కదా, ఇప్పటి వరకు అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్కి టికెట్ ఇవ్వలేదు, ఇవ్వము అనేది ఒకటి ఉంది. కానీ మా విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే నన్ను ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి రెండు ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచన మాలో ఉంది, ప్రజల్లో ఉంది. కానీ పీసీసీ టీపీసీసీ నుంచి కానీ ఏఐసీసీ నుంచి కానీ మాకు ఎటువంటి సూచనలు రాలేదు. రానప్పుడు మేము ముందుకెళ్ళడం కోసం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రేపు పీసీసీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడినాక వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అది ఇంకా వాళ్ళు నిర్ణయించాలి కదా, పార్టీ నిర్ణయించాలి. నేను మాత్రం వరంగల్ తీసుకుని 100% కన్ఫర్మ్గా టికెట్ వస్తుందని ఆశిస్తాను, నేను పోటీ చేస్తాను, గెలుస్తాను. Thank you.